గత రెండు రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పగలు 11 గంటలకే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అక్కడక్కడ మున్సిపల్ శాఖ చలువ పందిళ్లు వేశారు. కానీ కొత్త బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో కూడా వాటిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది శీతల పానీయాలు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక వృద్ధులు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు డాక్టర్లు తెలిపారు. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫిబ్రవరి చివరి నుండే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. మార్చి నెల మొదటి వారం నుండి భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. వారం రోజులుగా క్రమేణా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 35 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి తోడు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారు. ఎండవేడితో చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత వారం నుండి పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావటం, అధిక ఎండల కారణంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్ఓ ప్లాంట్ల వద్ద నీటి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. పుచ్చకాయలు, టెంకాయలు, శీతల పానీయాల వినియోగం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పగటి పూట గంటకోసారైనా తగినంత మంచినీరు తాగాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించాలి. మాంసాహారం తగ్గించడం మంచిదని, వీలైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకూడదు, వాంతులు, విరేచనాలు వంటి వస్తే డాక్టర్లను సంప్రదించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే వేడిమి చాలా పెరిగింది. 43-44 చేరుతుంది. చాలా భయంకరమైన పరిస్థితి. దీంతోపాటు కరోనా కూడా పెరుగుతుంది ఇంత వేసవిలో కూడా. అయితే ఈ యొక్క మన వేడిమి సంబంధించి, టెంపరేచర్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలామంది అనేక అవసరాలు అయితే బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి కేవలం రాజవీర సర్కిల్లో మాత్రమే షెల్టర్లాగా పెట్టారు. బస్ స్టాండు, రైల్వే స్టేషను, కూడళ్ళు కూడా ఏర్పాటు చేస్తే మంచిది. అట్లాగే మంచినీటి సౌకర్యాలు కూడా కార్పొరేషన్ గతంలో అనేక సార్లు చేసేది, ఇప్పుడు కూడా సెంటర్స్లో నీటి సౌకర్యం కల్పించడం, అవసరమైతే ఎవరైనా స్పాన్సర్షిప్ ఉన్న వాళ్ళతో మజ్జిగ సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుంది. ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. రోజువారీ పనికి పోయే వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పనులు చేయక తప్పదు, ఉద్యోగాలు పోక తప్పదు. కానీ పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి కార్పొరేషను, అట్లాగే ప్రభుత్వం కూడా, కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని దీని ఈ వేడిమిని తగ్గించడం కోసం వాటర్ పాయింట్లు, మజ్జిగ షెల్టర్లు కూడా పెడితే బాగుంటుంది. అట్లాగే దీనికి సంబంధించి కార్పొరేషన్ ప్రధానంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ఎండలకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందే కరోనా సెకండ్ వేవ్లో చాలామంది త్వరగా చనిపోతున్నారు. ఇది తట్టుకోలేక ఈ ఎండల వల్ల కూడా పెరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, ఎక్కువ పనులు అత్యవసరం ఉంటేనే చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం.